ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో ఎవరీవన్, ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి ప్రశ్న, కింది వాటిని ధన మరియు రుణ సంఖ్యలతో గుర్తించండి. ఒక పక్షి ఆకాశంలో 25 మీటర్ల ఎత్తులో ఎగురుతుండగా ఒక చేప సముద్రంలో 2 మీటర్ల దిగువన కలదు. మనకి ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మనకి ఒక పక్షి ఆకాశంలో 25 మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉంది, అలాగే ఒక చేప సముద్రంలో 2 మీటర్లు దిగువన ఉంది అన్నారు. ఈ ప్రశ్నని మనం ధన మరియు రుణ సంఖ్యలతో గుర్తించాలి అన్నారు. ఓకే, ఫస్ట్ మనకి ధన మరియు రుణ సంఖ్యలు అంటే ఏంటో చూద్దాము. ఓకే, ఏమన్నారు, ధన మరియు రుణ సంఖ్యలు అన్నారు. ఓకే, ధన సంఖ్యలు అంటే ఏంటంటే, ధన సంఖ్యలు, ఓకే, ధన మరియు రుణ అన్నారు కదా, ఫస్ట్ మనం ధన సంఖ్యలు అలాగే రుణ సంఖ్యలు అన్నారు. ఓకే, ధన సంఖ్యలు అలాగే రుణ సంఖ్యలు. ధన సంఖ్యలు అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ప్లస్ తో ఉన్నటువంటి విలువలన్నిటినీ మనం ధన సంఖ్యలు అంటాం అన్నమాట. ప్లస్ తో అంటే సపోజ్ +1, +2, +3 ఇలా ప్లస్ తో ఉంటే ఆ విలువలను ఏమంటాము, ధన సంఖ్యలు అంటాము. అలాగే రుణ సంఖ్యలు అంటే మైనస్ విలువల్ని మనం, -1 అంటే 0 కంటే తక్కువ ఉన్నటువంటి విలువల్ని మనం రుణ సంఖ్యలు అంటే -1, -2, -3 అలా ఉన్న వాటిని మనం ఏమంటాము, రుణ సంఖ్యలు అని అంటాము. మైనస్ తో ఉన్నటువంటి విలువల్ని ఏమంటాము, రుణ సంఖ్యలు అంటాము. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ని మనము ధన మరియు రుణ సంఖ్యల్ని ఉపయోగించి రాయాలి అన్నారు. ఓకే, ఇప్పుడు మనము మనకి ఇచ్చిన ప్రశ్న ఏంటంటే, ఎత్తులో పక్షి ఏమో ఆకాశం ఎత్తులోకి ఎగురుతూ ఉంది, అంటే పైకి వెళుతూ ఉంది, అంటే పైకి వెళ్లే కొద్దీ మనకేంటి, పెరుగుతుంది అని అర్థం, అవునా కదా, పెరుగుతుంది కాబట్టి. సో పెరుగుతుంది అంటే అర్థం ఏంటి, ప్లస్. ఓకే, పక్షి ఆకాశంలోకి 25 కిలోమీటర్లు పైకి ఎగురుతూ ఉంది, అంటే వెళ్లే కొలది ఏంటి, పెరుగుతూ ఉంటుంది. ఆకాశంలో ఎత్తులో ఎగురుతూ ఉంటే ఎత్తు అనేది మనకేంటి, పెరుగుతూ ఉంటుంది. సో ఎత్తు పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని దేంతో సూచిస్తాం మనం, ప్లస్ తో. ఓకే, అలాగే ఒక చేప సముద్రంలో 2 మీటర్ల దిగువన ఉంది అన్నారు. దిగువన అంటే కిందకి వెళ్లే కొంది ఏంటి, తగ్గుతూ ఉంటుంది. దిగువ అంటే తక్కువ. సో మనం దీన్ని ఎలా రాయొచ్చో చూద్దాం. పక్షి ఆకాశంలో 25 మీటర్ల ఎత్తులో అన్నారు. ఓకే, సో పక్షి స్థానం ఇప్పుడు మనకేమవుతుంది, దేర్ ఫోర్ పక్షి స్థానం మనం ఏం చెప్పచ్చు, పక్షి స్థానాన్ని ఇప్పుడు మనం ఈ ధన మరియు రుణ సంఖ్యల్ని ఉపయోగించి రాసినట్లయితే ఏమని చెప్పచ్చు, 25 మీటర్ల ఎత్తులో అంటే పైకి ఇంకా వెళ్లే కొలది పెరుగుతూ ఉంటుంది కాబట్టి పక్షి స్థానం అనేది ఏమవుతుంది, ధన సంఖ్య అంటే ప్లస్ పెరుగుతుంది కాబట్టి +25 25 మీటర్లు అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ చేప స్థానం చూసుకున్నట్లయితే చేప అనేది మనకేంటి, 22 మీటర్ల దిగువన అన్నారు. దిగువన అంటే వెళ్లే కొలది తగ్గుతుంది, దిగువ అంటే ఏంటి, తక్కువ. ఓకే, తక్కువ కాబట్టి తక్కువని మనం రుణ సంఖ్య అంటే మైనస్ తో సూచిస్తాం కాబట్టి ఏం రాయొచ్చు, చేప స్థానం మనకేమవుతుంది, -2 మీటర్లు అవుతుంది. ఓకే, ఇంకొకసారి చూద్దాము. పక్షి స్థానం అనేది 25 మీటర్ల ఎత్తులో ఎగురు పైకి వెళ్తూ ఉంది అన్నారు. పైకి వెళ్లే కొలది అంటే పెరుగుతూ ఉంటుంది కాబట్టి పెరగడం అంటే ప్లస్ కాబట్టి ఇక్కడ మనకి ధన సంఖ్య +25 మీటర్లు అవుతుంది. ఓకే, చేప అనేది సముద్రంలో 2 మీటర్ల దిగువన, దిగువ అంటే తక్కువ కిందకి కాబట్టి, సో దిగువని మనం మైనస్ తో సూచిస్తాం కాబట్టి -2 మీటర్లు అవుతుంది. ఈ రోజే డౌట్ నాట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.